ఒక వ్యసనం వల్ల మనిషికి వచ్చే నష్టం గురించి తీయబడిన చిత్రం ఇది. ఆడినారా? ఏ గ్రౌండ్ వచ్చినారా? రెండు పోయినారా? ఏడు దమ్మ కొట్టనికి. సరే వస్తున్నా ఉండు. దా పొద్దు పొద్దునేంద్రా ఇది, పొద్దు పొద్దునేంద్రా ఈ లోడాల పంచాయతీ. నీ యుద్ధం మూసుకొని రా ఫస్ట్. అరే నువ్వు తాగడం వల్ల పక్కన కూడా ఆగమవుతుర్రా. భాగమైన వాళ్ళైతే దెంగేరా ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఏమంటారా? ఇంకేంద్రా లేదు పూక. నా హెల్త్ ఖరాబ్ అవుతుందంటే నా కోసం సిగరెట్ మానేలేవా మామా? రేయ్, ఇది నా లైఫ్ లో నీకంటే ముందు వచ్చిందిరా, సో నీకోసం దీన్ని వదిలేను. దెంగేరా ఇక్కడికి వెళ్ళి. రే మేమ ఫోన్ చేస్తుందిరా. ఏ పోరా. అవునా? రే మెమ్మకి బాగాలేదంటరా. ఏమైందంటరా? ఏమోరా మెమ్మకి బాగాలేదంట, ఫోన్ వచ్చిందిరా. దా పోదాం దారా. సర్లే నువ్వు పోరా. పోయిందిరా పో, నువ్వు రావా. ఏంద్రా నువ్వు? ఇప్పటిదాక ఒక మూడులో సిగరెట్ తాగినా, నువ్వు చెప్పిన మాట వల్ల టెన్షన్ తో తాగుతుంది. హే పోరా. రే మెంబర్ చనిపోయిందిరా. అవునా? ఫోన్ కూడా.
రే మామా ఏమైందిరా రే రే మామా రే మీ అమ్మ దగ్గరకురా మమ్మల్ని చూడాలా అక్కడ మీ తల్లి చనిపోయిన కారణానికి జరగాల్సిన శాపమేరా ఇది ఆ తల్లి ప్రేమ మొత్తం సిగరెట్ ద్వారా ఆవిరి చేసినావు కరా ఇప్పుడైనా లేరా పోదాం దూరం అనే పదానికి వెలకట్టాలంటే అది కొన్నిసార్లు ప్రాణాలకే సరిపోవచ్చు ఎందుకంటే వ్యసనం వల్ల దూరమయ్యేది మన ఆయుష్ మాత్రమే కాదు ఆప్తులు వారి బంధాలు కూడా